వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ఆశలతో ఈ రాష్ట్ర ప్రజలు సామాన్యుల దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు ప్రజలందరూ కూడా సుమారు 50% 51% అబౌ ఓట్లు ఓట్ బ్యాంక్ ఆయనకి ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకొన్నప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడేలా చేసి ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం కేవలం జీతాలకి సంక్షేమానికి మాత్రమే ఖర్చు పెడుతున్నారు కానీ అభివృద్ధికి కనీసం 1% కూడా ఎక్కడ ఖర్చు పెట్టిన దాఖలాలు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవు. జనసేన పార్టీ సంక్షేమ పథకాలకు ఏమీ వ్యతిరేకం కాదు. ఈ పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాల సంక్షేమాలు అందాలి. ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అందరికీ కూడా దక్కాలని ఆలోచన కూడా మా జనసేన పార్టీకి ఉంది. కానీ ఈ రాష్ట్రం కేవలం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలనేది మా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం, ప్రధానమైన ఉద్దేశం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ పరిధిలోనూ కూడా సామాన్య రోడ్ల దగ్గర నుంచి ప్రధానమైనటువంటి రహదారుల వరకు కూడా ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఈ సంవత్సరంన్నర కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేపట్టినటువంటి ఈ సంవత్సరంన్నర కాలంగా కనీసం ఒక్క రోడ్డు కూడా పూర్తిగా ఎక్కడ కూడా వేసిన దాఖలాలు అయితే లేవు. ఈ పాలకొల్లు నుంచి పెరవల యొక్క రోడ్డు, ఈ స్టేట్ హైవే రోడ్డు చూస్తుంటే ఎంత దారుణాతి దారుణంగా ఉందంటే కొన్ని కోట్ల రూపాయలు రోడ్ ట్యాక్స్ రూపంలో సామాన్యుల దగ్గర నుంచి కార్లు లారీలు మెయింటైన్ చేసే వారి వరకు కూడా కోట్లాది రూపాయలు ఈ రోడ్ ట్యాక్స్ రూపంలో కడుతున్నాం. ఈ రోడ్ ట్యాక్స్ కడుతున్నటువంటి ఈ సంక్షేమ ఈ నిధిని, ఈ ట్యాక్సెస్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం రోడ్లకి ఖర్చు పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రజల యొక్క మరణాలకి కారణమవుతుంది. ఈరోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ఏ మూల చూసినా ఈ రోడ్ల మీద రోడ్లు బాగోకపోవడం వల్ల జరుగుతున్న యాక్సిడెంట్స్ చాలా ప్రతిరోజు కూడా పేపర్లో వస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ పాలకొల్లు పెరవల్లి రోడ్లో ముఖ్యంగా ఈ ఆచంట నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవశ్రీ
మంత్రివర్య రంగనాథరాజు గారు ఆయన సంకల్పించి ఈ యొక్క రోడ్డుకి అతి త్వరలో విముక్తిని కలిగించాలని చెప్పేసి జనసేన పార్టీ కోరుకుంటుంది. కేవలం కొద్దిపాటి నిధులు శాంక్షన్ చేసుకొచ్చి తూతూ మంత్రంగా రిపేర్ లాంటి అయితే జనసేన పార్టీ ఒప్పుకునే పరిస్థితి లేదు. పక్కాగా పక్క రోడ్ల నిర్మాణం చేయాలి. మాటేరు మన జగన్నాథపురం నుంచి పెనుగొండ బస్ స్టాండ్ దాటే వరకు కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయాలి. మిగిలినది కూడా క్వాలిటీ అయినటువంటి తార్ రోడ్డు నిర్మాణం చేయాలనేటువంటిది మన జనసేన పార్టీ ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. ఇది అతి త్వరలో కనుక కార్యరూపం దాల్చకపోతే మేము ప్రజల పక్షాన ఇంకా నెక్స్ట్ లెవెల్కి అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఈ సమస్య యొక్క తీవ్రతని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా మేము కార్యాచరణ మేము రూపుదిద్దుకుంటామని చెప్పేసి ఈ పాత్రికేయ ముఖంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ సాధ్యమైనంత త్వరలో ఈ యొక్క రోడ్డుకి పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని పక్కా రోడ్డు నిర్మాణం చేయిస్తారని చెప్పేసి